రాష్ట్రంలో ఉన్న ఓటర్ మహాశయులందరినీ కూడా అభ్యర్థించేది, మీ అమూల్యమైన ఓటు ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా, ఒత్తిళ్ళకి లొంగకుండా నిర్భయంగా మీరందరూ కూడా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇవాళ చూస్తుంటే ఎండ బాగా ఉన్నది, అలాగే ఈ ప్రాంతంలో విజయవాడలో నేను నించున్న చోట చాలామంది ఓటర్స్ ఇక్కడ బారులు తీరి ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారిని ఇప్పుడే నేను కోరుతున్నాను, మీ ద్వారా కూడా ఇక్కడ కొంత ఛాయ ఏర్పాటు చేయగలిగితే వెంటనే త్వరితగతిన ఓటర్లకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అనేక ఆదేశాలు ఇంతకు పూర్వం ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కూడా విచ్చేస్తున్న వృద్ధులు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, లేదా వేరే ఇతర రకమైన అంగవైకల్యం చెందిన వారికైనా కానీ సపరేట్గా ఒక గంట సమయం ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారిని, అలాగే ఈ ప్రాంతంలో ఉన్న జోనల్ ఆఫీసర్ గారిని కోరేది, అలాగే మంచినీళ్ళ ఏర్పాటు కూడా ఇక్కడ పూర్తిగా జరగలేదన్నట్టుగా చెప్తున్నారు. వీటి గురించి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. వాళ్ళతో నేను సపరేట్గా ఫోన్లో కూడా వాళ్ళని సంప్రదిస్తాను.